हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मैं इंस्टेंट जिलेबी इंट्लो चूदा दाने कोसम मुझे बोल तीसुकोनी फोर स्पून मैदा तीसुकोवाली। फोर स्पून मैदा एक्कुवैना तीसुकोवच्चु, फोर स्पून मैदा तीसुकोवाली। फोर स्पून मैदा अलागे वन स्पून राइस पौडर, क्रिस्पी कावाले राइस पौडर वेसुकोवच्चंडी, क्रिस्पी लेदु साफ्ट कावाले राइस पौडर सिप चेयोच्चु। इंका इंदुलो मनं ए स्पून तैते मैदा पिंडी राइस पिंडी तीसुकुन्नामा अदे स्पून तोटी ఒక 1½ స్పూన్ పెరుగు వెన్ని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। వెన్ని లాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి। కొంచెం కొంచెం ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి బాగా। అలాగా లంప్స్ లేకుండా బాగా కలుపుకొని మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి। ఒక హాఫ్ గ్లాస్ పైన నీళ్ళు అయితే సరిపోతాయి, హాఫ్ గ్లాస్ కూడా పట్టదు। ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి। ఫుడ్ కలర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొంచెం పసుపైన వేసుకోవచ్చండి, కొంచెం అంటే కొంచెం వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని కలిపేసుకోవాలి। ఎక్కువ వేసుకోవద్దు ఫుడ్ కలర్, ఇలాగా కలిపేసుకోవాలి బాగా। చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బాగా కలిపేసుకోవాలి। కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। పక్కన పెట్టేసుకొని మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం। ఈ షుగర్ సిరప్ కోసం కడాయి పెట్టేసుకొని స్టవ్ పెట్టేసుకొని ఇలాగా పెట్టేసుకొని ఒక 1 కప్ షుగర్ వేసేసుకోవాలి। 1 కప్ షుగర్ తీసుకున్నాం కదా, మనం ఏదైతే ఈ కప్ తో షుగర్ తీసుకున్నాం కదా 1 కప్, 1/2 కప్ వాటర్ తీసుకోవాలి। వాటర్ వేసేసి షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడాను కరిగించుకోవాలి బాగా। ఇలా సిమ్ లో పెట్టేసుకొని షుగర్ అంతా కూడాను మనం ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కూడాను బాగా మరిగించుకోవాలి। ఇక్కడ మనం ఏ పాకం పట్టట్లేదండి, ఓన్లీ షుగర్ ని మెల్ట్ చేసుకుంటున్నాం। షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా బబుల్స్ వస్తుంది కదా, అప్పుడు హాఫ్ కంటే కొంచెం నిమ్మకాయ జ్యూస్ అండి, ఎందుకంటే మన షుగర్ గట్టిగా అవ్వకుండా ఉండడానికి కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంకొక 3-4 మినిట్స్ ఇలానే సిమ్ లో పెట్టేసి మరిగించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది। ఇది మొత్తం కూడా ఒక 10 నిమిషాల కంటే కూడాను ఎక్కువ పట్టదండి, అండ్ ఎక్కువ కూడా చేయకూడదు। ఎక్కువ చేసామంటే మన షుగర్ సిరప్ గట్టిగా అయిపోతుంది। ఇలాగా పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి। పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుందాం డీప్ ఫ్రై చేసుకోవడానికి జిలేబీకి। ఇలా డీప్ ఫ్రైకి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం। ఆయిల్ మరుగుతుంది కదండి, ఇప్పుడు ఇందులో మనం ఇది ముందుగా బ్యాటర్ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇందులో చిటికెడు కంటే కొంచెం తక్కువ సోడా, సోడా ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి। ఎక్కువ వేసుకున్నామంటే మన జిలేబీ మనం ఆయిల్ లో వేయగానే పగిలిపోతుందన్నమాట। కొంచెం అంటే కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇక్కడ నేను స్ప్రైట్ బాటిల్ తీసుకున్నానండి, మీరు క్లాత్ లో కూడా వేసుకోవచ్చు। స్ప్రైట్ బాటిల్ తీసుకొని ఈ క్యాప్ కి మనం హోల్ పెట్టేసుకున్నాం, జిలేబీ వేసుకోవడానికి చిన్న హోల్ పెట్టేసుకున్నాం। ఇప్పుడు ఏదైతే మనం కలిపి పెట్టేసుకున్నామో దీని అంతటిని కూడాను మనం బాటిల్ లో వేసేసుకుందాం। బాటిల్ లో వేసేసుకుంటే మనకు జిలేబీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా తొందరగా అయిపోతుంది। ఇలా మొత్తం అంతా కూడాను బాటిల్ లో వేసేసుకోవాలి। ఇలా బాటిల్ లో వేసేసుకొని మొత్తం ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకుండా మీడియం హీట్ అయ్యేలాగా చూసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాటిల్ తోటి మనం ఎక్కడైతే ఈ ఎండ్ నుంచి చేసుకున్నాం కదా, ఇలాగా మధ్యలోకి తెచ్చి స్టాప్ చేయాలండి, ఇలాగ తిప్పేసుకొని
मैं एक्कनुंचि स्टार्ट चेसामो अक्कडिकि मध्यलोकि तेच्चि एंड चेयालि इलागा ఫ్రై చేసుకొని మనం ముందుగా సిరప్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ ఈ సిరప్ లో వేసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి షుగర్ సిరప్ లో వేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం ఫ్రై చేసుకొని తీసుకొని మనం ఈ షుగర్ సిరప్ లో వేసేసుకొని ప్లేట్ లో తీసేసుకోవడమే मन जिलेबी अंत रेडी अगर सिरप इला सर्वे चूसर कद फ्रेंड्स मैं जिलेबी वेड़वेगा रेडी चला ईजी इंटे प्रिपेर चुस्कुँ चूँ क्रंची वस्तु एम लेजी चुस्कुँ का मैं आई वदल मन एक्त स्टार्टो अंग दाँ रउंड फिसेयल इलाको आई फ्रई चुस्कन तरह मैं शुगर सिरप मन दाँटो टू मिनट अला ఆయిల్లో షుగర్ సిరప్ లో పెట్టేసి పక్కకి తీసేసుకోవడమే అంతే మన జిలేబీ వేడివేడిగా జిలేబీ రెడీ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి।